దారికి ఉండే జనసేన నాయకులకి నా పేరు ఉటంకించడం ఇష్టం లేదు. నేను పెంచిన వ్యక్తి, నేను పెంచిన వ్యక్తి, అతను ఎవరికి తెలియదు విజయవాడలో. నేను పెట్టిన వ్యక్తి, నేను పెంచిన వ్యక్తి, అండగా నిలబడ్డ వ్యక్తి, లాస్ట్ టైం కూటమి అప్పుడు నిలబడ్డ వ్యక్తి, ఈరోజు కూర్చొని నేను పెంచిన వ్యక్తి వైసీపీ మాయలో పడ్డాను తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నేను అలాంటి భయాలు నాకు లేవు. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పా, జనసేనకి ఒక్కటే, జనసేన నాయకులు ఎవరైనా సరే బలం జనసేన నాయకులకి, జన సైనికులు వీర మహిళలు. క్యాడర్ బేస్డ్ పార్టీ, సిద్ధాంతం బేస్డ్ పార్టీ ఇది. నాయకులు జనం నాయకులకు బలం అవుతారు, కానీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. నేను పోయినసారి ఇదే పశ్చిమం కోసం సిపిఐ వాళ్ళతోటి అడ్డంగా నిలబడి సీట్ని మనం తీసుకొచ్చాను. నేను అలాంటిది నన్ను కూర్చొని తిడతా ఉంటే నాకు ఒకటే అనిపించింది, నాకు చెప్పారు ఇలా తిడుతున్నారంటే నాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ భరించకపోతే నేను నాయకుడిని ఎందుకు అవుతాను? అంత భయపడిపోతావా? అరే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలు ఏదైనా కావచ్చు, మనస్ఫూర్తిగా చెప్తాను కదా, నా మీద విమర్శలు చేసి పశ్చిమ నియోజకవర్గ జనసేన మాజీ జనసేన నాయకుడు నేను క్షమిస్తున్నాను. ఈరోజు సుజనా చౌదరి గారు మనందరం ముందున్నారు. ఈరోజున పశ్చిమ మనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మనకి అండగా నిలబడ్డారు. ఎప్పటి నుంచి కూడా చాలా బలమైన గొంతు, కేంద్రంలో చాలా బలమైన పటిష్టమైన మనకి సంబంధాలు ఉన్న వ్యక్తి, త్రిమూర్తుల్లాగా మూడో నెంబర్ మీద ఉన్నారు. కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి బలమైన మెజారిటీతో మీరు గెలిపించండి. నేను అడగట్లేదు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరినీ, విజయ మన ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను కూటమిని గెలిపించమని ఆర్థిస్తున్నాను. కేసినేని చిన్ని గారు, పాలిటిక్స్ ఎలా ఉండే సొంత రక్తంతో కూడా విభేదాలు పెట్టుకోవాల్సి వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం పెంచి పోషించిన నాయకుడు ఎలాగ మనం తిట్టేసి వెళ్ళిపోయాడో. ఒక రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం బలంగా కుటుంబం అన్నమజ్జ అన్నను కాదని చెప్పి కూటమి ఎందుకు నిలబడింది, ఏ పరిస్థితుల్లో నిలబడింది అని చెప్పి కేసీఆర్ చిన్ని గారు విభేదాలు, కుటుంబ విభేదాలని దాటి మరిచి 5 కోట్ల మంది ప్రజలకి, తెలుగుదేశం పార్టీకి, కూటమైన కూటమి భాగస్వాములైన జనసేన భారతీయ జనతా పార్టీకి అండగా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాం. దమ్ముండ వ్యక్తి ఒకటే చెప్పారు, నేను మీకు అండగా నిలబడతాను, పార్టీలకు అండగా నిలబడతాను, అన్నిటికీ మించి విజయవాడ పార్లమెంటు బాగోగులు నేను చూసుకుంటాను, భవిష్యత్తును నేను నాకు బలంగా చూసుకుంటానని ఆయన మాట్లాడితే సంపూర్ణంగా ఆయనకి కూటమి తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడింది. నేను కూటమి తరపు నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ఆయనకు అండగా నిలబడి రోజున మీ ఓట్లు అభ్యర్థించడానికి, ఆర్థించడానికి వచ్చాను. మీరందరికీ గుడ్డిగా నేను ఓట్లు ఏమని నేను అడగట్లా, నేను చెప్పే మాట ప్రతిదీ వినండి, ఆలోచించండి. సరిగ్గా ఇంకెంత ఉంది, రేపు ఎల్లుండితో అయిపోయింది, ఎల్లుండి 5 గంటలకి 11 గంటలకి 12 గంటలకి 11 గంటలకి అయిపోద్ది. కానీ మీరు ఆలోచించాల్సింది, ఓటు మటుకు చాలా చాలా బాధ్యతతో వేయాలి. మీ భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఇది.